షార్ట్స్ షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి సోనియా సింగ్ తన వీడియోల ద్వారా సోనియా సింగ్ కి ఎంత మంచి గుర్తింపు వచ్చిందో ఆ వీడియోలకు సంబంధించిన డైలాగ్స్ కూడా అంతే వైరల్ అయ్యాయి అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సోనియా సింగ్ తొలిసారిగా నటించిన సినిమా విరూపాక్ష శుక్రవారం విడుదలైన విరూపాక్ష సినిమాలో సుధా పాత్రలో నటించి మెప్పించారు ఈ నేపథ్యంలో సోనియా సింగ్ కి సంబంధించిన కొన్ని అంశాలను తెలుసుకుందాం సోనియా సింగ్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మార్చి ముప్పై ఒకటిన మహారాష్ట్రలోని ముంబైలో జన్మించారు తల్లి బ్యాంక్ ఉద్యోగిని దీంతో ముంబై నుండి హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యారు హైదరాబాద్ सोनिया सिंग పేరెంట్స్ విషయంలో కొన్ని ఇబ్బందులున్న నేపథ్యంలో తల్లి వద్దే పెరిగారు చిన్నప్పటి నుండి తల్లి చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు ఆఫీస్ రూల్స్ కంటే తనకు ఇంట్లో రూల్స్ ఎక్కువగా ఉండేవని సోనియా సింగ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు సోనియా సింగ్ ఇంటి దగ్గరలో ఎక్కువగా షూటింగ్లు జరిగేవి కొన్నిసార్లు షూటింగ్ కూడా వెళ్లేవారు కి రెండేళ్ల వయసులో ఆ ఇంటి దగ్గరలో సినిమా షూటింగ్ జరుగుతుంటే తల్లి అక్కడికి తీసుకెళ్లింది అక్కడే తొలిసారిగా ఆ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది కోడి రామకృష్ణ డైరెక్షన్లో వచ్చిన దేవుళ్ళు సినిమాలో రెండేళ్ల వయసులోనే నటించారు ఆ తర్వాత మూడేళ్ల వయసులోనే నాగార్జున సౌందర్య హీరో హీరోయిన్లుగా నటించిన ఎదురులేని మంచి సినిమాలో నటించారు ఆ సినిమాలో నాగార్జున ఎత్తుకునే పాప సోనియా సింగే ఆ సినిమాలో సోనియా సింగ్తో నటింపజేయాలని తల్లి కూడా అనుకోలేదు క్యాజువల్గా ఛాన్స్ వచ్చింది అయితే సోనియా కి చిన్నప్పటి నుండి నటించడం అంటే ఇష్టం ఉండేది అద్దం ముందు నిలబడి డైలాగ్స్ చెప్పేవారు తనకు తానుగా కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి చూసుకునేవారు డ్రెస్ సెలక్షన్ కూడా తనకు తానుగానే చేసుకునేవారు కొన్ని సందర్భాల్లో ఏడుపు వస్తే తన ఫేస్ని మిర్రర్లో చూసుకుని ఏడుపు ఆపేసేవారు స్కూల్లో కల్చరల్ యాక్టివిటీస్లో చురుగ్గా ఉండేవారు చదువుపై దృష్టి పెట్టాలని తల్లి చెప్పేవారు తల్లికి సోనియా సింగ్ ని సివిల్స్ రాయించాలనే కోరిక ఉండేది అందుకోసం ఇంటర్ పూర్తయ్యాక హైదరాబాద్ శ్రీ చైతన్య ఐఏఎస్ అకాడమీలో చేర్పించారు చాలామంది సివిల్ సాధిస్తే ప్రజలకు చేయాల్సిన సేవ గురించి ఆలోచిస్తారు కానీ నేను మాత్రం సివిల్స్ సాధిస్తే ఒకవేళ ఐఏఎస్ అయితే ఎలాంటి శారీస్ కట్టుకోవాలి ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలి అని ఆలోచించుకునేదానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ఇక సినిమాలు చూస్తున్న టైంలో పాత్రలకు కనెక్ట్ అయి ఎమోషనల్ గా ఫీల్ అయ్యేవారు తాను ఎక్కడ ఏడుస్తానోనని భయపడి అద్దాన్ని పక్కనే పెట్టుకునేవారు సోనియా ఓ సినిమాలో శరణ్ డాక్టర్ గా కనిపించడం ఇంకో సినిమాలో మరో నటి పైలట్ గా కనిపించడం ఇంకో నటి కలెక్టర్ గా కనిపించడం చూసిన సోనియా సింగ్ ఆయా పాత్రల్లో తనను తాను ఊహించుకునేవారు అయితే రియల్ టైంలో ఒకేసారి అన్ని చేయడం సాధ్యం కాదు కాబట్టి నటించాలని అనుకున్నారు అదే టైంలో సోనియా సింగ్ ని డిగ్రీ కోసం చెన్నైలోని ఎస్ఆర్ఎం కాలేజీలో చేర్చారు ఆమె తల్లి ఆ కాలేజీలో చాలా స్ట్రిక్ట్ గా రూల్స్ ఉండేవి సెలవులు తక్కువగా ఉండేవి అక్కడే కాలేజ్ మేట్స్ చెప్పడంతో తన ఫేస్బుక్ అకౌంట్లో ఫోటోలు దిగి పోస్ట్ చేసేవారు నార్మల్ స్టిల్స్ లోనే దిగేవారు అప్పటి వరకు మోడలింగ్ అంటే ఏం చేయాలో కూడా తెలిసేది కాదు కానీ ఫోటోలు షార్ట్ వీడియోలు మాత్రం రెగ్యులర్ గా సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు ఆ వీడియోల ద్వారా కొంత గుర్తింపు వచ్చింది ఓసారి హైదరాబాద్కు సెలవుల్లో వచ్చారు అదే టైంలో ఓ డైరెక్టర్ ద్వారా ఓ ఆఫర్ వచ్చింది అప్పటికే తాను యాక్టింగ్ లోకి వెళ్తానని తల్లికి చెప్పారు సోనియా కానీ ఆమె ఒప్పుకోలేదు దీంతో ఇంట్లో చాలా గొడవ జరిగింది దాదాపు తాము ఆరు నెలల పాటు మాట్లాడుకోలేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు సోనియా సింగ్ ఇక తాను నటించాల్సిందేనని సోనియా పట్టుబడంతో తల్లి కాదనలేకపోయారు సినిమాలో ఛాన్స్ వచ్చిందని చెప్పి కాలేజీకి వెళ్లలేదు తీరా నాలుగు రోజుల పాటు షూటింగ్ అయ్యాక ఆ సినిమా అనుకోని కారణాలతో ఆగిపోయింది దీంతో ఇంట్లో ఏం చెప్పాలో అర్థం కాలేదు సోనియా సింగ్కి తల్లి ప్రతి రెండు రోజులకోసారి సినిమా షూటింగ్ ఏమైంది సినిమా ఎంతవరకు వచ్చింది అని అడిగేవారు సినిమా ఆగిపోయిందని చెప్తే బాధపడతారని అప్పటికే కాలేజీకి వెళ్ళడం మానేశానని ఇటు సినిమాల్లో ఛాన్స్ వచ్చిన నట్టే వచ్చి సినిమా ఆగిపోవడం అటు రెండు నెలల్లో పూర్తి కావాల్సిన గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి కాకపోవడంతో ఎటు తేల్చుకోలేని పరిస్థితికి వెళ్లారు తల్లికి మాత్రం తనకు తెలిసిన మాటలు చెప్పడం ద్వారా కవరింగ్ చేసుకునేవారు కొన్ని రోజులు అయ్యాక ఓ యూట్యూబ్ ఛానల్ ద్వారా నటించే ఛాన్స్ వచ్చింది దీంతో హే పిల్లా అనే యూట్యూబ్ ఛానల్లో ఆడవారికి సంబంధించిన కంటెంట్ అప్లోడ్ చేసేవారు ఆ కంటెంట్ ద్వారా మంచి గుర్తింపు పొందారు సోనియా అప్పటి వరకు మేకప్ ఎలా వేసుకోవాలో కూడా పూర్తిగా తెలిసేది కాదు న్యాచురల్ గా నటించారు ఆ వీడియోలు బాగా పాపులర్ అయ్యాయి ఆ తర్వాత కొన్ని రోజులు వీడియోలు ఆగిపోయాయి కొంత విరామం తర్వాత రౌడీ బేబీ ఛానల్ ద్వారా మళ్ళీ ప్రేక్షకులు ముందుకొచ్చారు ఓ ఇంటర్వ్యూలో సోనియా మాట్లాడుతూ రౌడీ బేబీ టైంలో కొంత టెన్షన్ పడ్డాను అయితే కాన్ఫిడెన్స్ ఉంది జీరో నుండి మళ్ళీ స్టార్ట్ చేశాం అంతకుముందు చేసిన వాటి కంటే మరింత సక్సెస్ అయింది అన్నారు పెళ్లైన కొత్తలో న్యూ ఏజ్ గర్ల్ఫ్రెండ్ నాన్ తెలుగు గర్ల్ఫ్రెండ్ హైడ్ అండ్ సిక్ గుడ్ న్యూస్ ఓయ్ పద్మావతి ఈ మాయ పేరేమిటో సాఫ్ట్వేర్ సావిత్రి వంటి పలు రకాల షార్ట్ ఫిల్మ్స్ వెబ్ సిరీస్లలో నటించింది నటుడు పవన్ సిద్ధుతో కలిసి చేసిన షార్ట్ ఫిల్మ్స్ వెబ్ సిరీస్లు బాగా పాపులర్ అయ్యాయి వీరిద్దరి చోడికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది మొదట్లో యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ చూసే వారికి మాత్రమే తెలిసిన సోనియా సింగ్ తన క్యూట్ పర్ఫార్మెన్స్తో తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయ్యారు కోవిడ్ టైంలో లాక్డౌన్లో కూడా ఇంట్లో ఉండి వీడియోలు చేశారు లాక్డౌన్ విధించిన టైంలో పవన్ సిద్ధు కూడా వారి ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది దీంతో ఫోన్ ద్వారా స్క్రిప్ట్ తెప్పించుకుని మొబైల్ తో వీడియోలను షూట్ చేశారు షార్ట్ ఫిల్మ్స్ వెబ్ సిరీస్లలో మొదటి నుండి స్క్రిప్ట్ నచ్చకపోతే మార్పులు చెప్పే అలవాటు ఉంది సింగ్ కి దీంతో పలుమార్లు చర్చలు జరిగేవి స్క్రిప్ట్ తనకు నచ్చితేనే చేస్తానని మార్పులు చేర్పులు కూడా తప్పనిసరి అయితేనే చేస్తానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు సోనియా సింగ్ పలు వెబ్ సిరీస్ల ద్వారా గుర్తింపు రావడంతో టీవీ సీరియల్లో ఛాన్స్ వచ్చింది ఈటీవీలో ప్రసారమైన యమలీలా సీరియల్లో చిన్ని పాత్రలు నటించారు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను ముందుగా టీవీ సీరియల్స్లో నటించాలని అనుకోలేదు సినిమాల్లోకి వెళ్లాలని అనుకున్నా అయితే నాకు యమలీలా సీరియల్లో ఆఫర్ వచ్చిన సమయంలో నాకు ముందు గుర్తుకొచ్చింది యమలీల సినిమా ఆ సినిమాలో మంజు భార్గవి గారు అలీ గారు నటించిన పాత్ర గుర్తుకొచ్చింది ఈ సీరియల్లోనూ వాళ్ళు నటిస్తున్నారు అందుకే యమలీల సీరియల్లో నటించేందుకు ఒప్పుకున్నాను అని చెప్పారు అలా అలీ నటించిన యమలీల సీరియల్ ద్వారా బుల్లి తెరకు పరిచయమయ్యారు ఈ సీరియల్లో చిన్ని అనే పాత్రలు నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు అప్పటి వరకు యూట్యూబ్ కి పరిమితమైన సోనియా సింగ్ కి యమలీల సీరియల్ తో మంచి గుర్తింపు వచ్చింది క్రేజ్ కూడా పెరిగింది విమెన్స్ డే సిరీస్ లో మహిళల గురించి తీసిన ప్రత్యేక షార్ట్ ఫిల్మ్ తో మరింత గుర్తింపు తెచ్చింది సోనియా సింగ్ లవ్ స్టోరీ విషయానికి వస్తే వెబ్ సిరీస్ తో పాటు యమలీల సీరియల్లోనూ సోనియా సింగ్ పవన్ సిద్ధు జంటగా నటించారు వీరి కెమిస్ట్రీకి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది అయితే వీరు రియల్ లైఫ్ లోనూ జంటగా మారారు కొన్ని నెలల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ రిలేషన్షిప్ గురించి క్లారిటీ ఇచ్చారు సోనియా సింగ్ సహనటుడు యమలీలా సీరియల్లో అనిరుద్ పాత్రలో నటించిన పవన్ సిద్ధుతో రిలేషన్షిప్ లో ఉన్నానని చెప్పారు వీరిద్దరూ పలు వెబ్ సిరీస్ లలో నటించారు పెళ్లైన కొత్తలో వెబ్ సిరీస్ టైంలో పవన్ సిద్ధు సింగ్ వారి ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది ఉండి మొబైల్ ద్వారా వీడియోలు తీయాల్సి వచ్చింది అప్పటికి ఒకరి గురించి ఒకరికి తెలుసు దీంతో ఓ రోజు ఇద్దరు భోజనం చేస్తున్న టైంలో పవన్ సిద్ధు ఇండైరెక్ట్ గా ప్రపోజ్ చేశాడు తనకి కూడా ఇష్టం కావడంతో సింగ్ కూడా ఇండైరెక్ట్ గా అంగీకరించారు ఆ తరువాత వారి ఇళ్లలోనూ ఒప్పుకున్నారు కొన్నాళ్ళ తర్వాత వివాహం చేసుకుందామని అనుకున్నారు సింగ్ పవన్ సిద్ధు ఈ అంశంపై వీరిద్దరూ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సోనియా సింగ్ మాట్లాడుతూ నేను డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తుంటే కాలితో నన్ను ఊరికే టచ్ చేస్తూ ఉన్నాడు వేరే వాళ్ళు అయితే చెంప పగిలేదు కానీ నాకు సిద్ధు గురించి తెలుసు సిద్ధు ఎంత ప్రేమిస్తాడో కూడా నాకు తెలుసు అందుకే నేను ఏమీ అనలేదు అలా ఇద్దరం ఇష్టపడ్డాం అంతకుముందే మాకు ఎక్స్లు ఉన్నారని ఇద్దరికీ తెలుసు మా ఫోన్లకు కూడా ఇద్దరి యాక్సెస్ ఉంటుంది తను షూటింగ్ ఉన్న టైంలో నేను బ్రేక్ తీసుకోవాలని నాకు షూటింగ్ ఉన్న టైంలో సిద్ధూ బ్రేక్ తీసుకోవాలని అనుకున్నాం నేను చాలా పోజిటివ్ అని చెప్పారు అదే ఇంటర్వ్యూలో సిద్ధు మాట్లాడుతూ నేను ఇష్టపడిన సంగతి ఎలా చెప్పాలో అర్థం కాలేదు నన్ను యాక్సెప్ట్ చేస్తుందని తెలుసు అని చెప్పారు పవన్ సిద్ధు నీతో జతగా పెళ్లైన కొత్తలో మళ్లీ రావే కాంప్లికేటెడ్ లవ్ వంటి కొన్ని వెబ్ సిరీస్ లలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మరికొన్ని విషయాలకు వస్తే సింగ్ చేతిపై టాటూ ఉంటుంది అది తన పెట్ క్యాట్ పేరు సోనియా సింగ్ కి చిన్నతన నుండి పెట్ యానిమల్స్ అంటే చాలా ఇష్టం ఉండేది డిగ్రీ డిస్కంటిన్యూ అయ్యాక ఇంట్లో ఉన్న సమయంలో ఓ రోజు పెట్ క్యాట్ ని తెచ్చుకున్నారు దానికి డెమినియన్ అని పేరు పెట్టారు కొన్నాళ్ళకు అది సిక్ అయింది ఓ క్లినిక్ కి తీసుకెళ్లారు మూడు రోజుల తర్వాత ఆ పెట్ క్యాట్ చనిపోయింది తీరా విషయం ఏంటంటే ఆవుకు ఇవ్వాల్సిన వ్యాక్సిన్ డోస్ని పెట్క్యాట్కి ఇవ్వడంతో ఓవర్ డోస్ కారణంగా చనిపోయింది దీంతో తన వల్లే ఆ పెట్ క్యాట్ చనిపోయిందని తాను పెంచుకోకపోయినా అది ఇంకా బతికి ఉండేదని అనుకుని మానసికంగా చాలా బాధపడ్డారు అదే ఆలోచనతో ఉండేవారు ఇంట్లో ఇంకా అది తిరుగుతున్నట్లు భావించి దాంతో మాట్లాడేవారు తల్లి అండగా ఉండడం ఆ ఇష్యూ నుండి డైవర్ట్ అయ్యేలా చూడడంతో కొన్నాళ్లకు తేరుకున్నారు తాను చేసిన తప్పుకు ప్రాయశ్చితంగా ఆ క్యాట్ బొమ్మని తన చేతిపై టాటుగా వేసుకున్నారు ఆ తరువాత పెట్ ని పెంచుకున్నారు అది కూడా కొన్ని రోజులకు తనను వదిలి వెళ్ళిపోయింది దీంతో మళ్లీ డిప్రెషన్ లోకి వెళ్లారు తల్లి ఫ్రెండ్స్ సహకారంతో బయటపడ్డారు అయితే తనకు పెట్స్ ని సరిగ్గా చూసుకోవడం రాదని భావించి అప్పటి నుండి పెట్స్ ని పెంచడం మానేశారు చిన్నతనంలో తన తాతయ్య ఇంటికి వెళ్లినప్పుడు ఎడ్ల బళ్ళు గుర్రపు బండ్లపై బరువు వేసి మోపిస్తుంటే వాటిని ఎందుకలా హింసించడం అని వాదనకు దిగేవారు ఓ వెబ్ సిరీస్ కోసం లైవ్ గా వైన్స్ షాప్ కి వెళ్లారు అక్కడున్న వారంతా ఆశ్చర్యంగా చూసినా తన ఎక్స్ప్రెషన్స్ ద్వారా ఆ సీన్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సోనియా సింగ్ తెలుగులో జూనియర్ మధుబాల అని కూడా పేరు తెచ్చుకున్నారు ఏ సీన్లో ఆయన ఆ పాత్రకు తగినట్టు ఎమోషన్స్ పండించేలా నటించడంతో అలా పిలుస్తారు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కి ఆఫర్ వచ్చినా ఇంటిని వదిలి అన్ని రోజులు ఉండడం సిద్ధుని వదిలి అన్ని రోజులు ఉండడం ఇష్టం లేక రిజెక్ట్ చేశారు సోనియా సింగ్ కొన్ని వెబ్ సిరీస్లతో పాటు విరూపాక్ష ప్రమోషన్ల టైంలో సోనియా సింగ్ మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి అయితే నేను ఒక కాన్సెప్ట్ తో అంటే అది వేరే కాన్సెప్ట్ లో తీసుకున్నారని డబుల్ మీనింగ్ గా అర్థం చేసుకున్నారని చెప్పారు సోనియా సింగ్ ఇవి సింగ్ కి సంబంధించిన అంశాలు